like, share and subscribe our channel for more videos. ఎన్నికల ముందు కేసీఆర్ సంచలన ప్రకటన. అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ అధినేత కొత్త స్కీమ్లు ప్రకటిస్తారని తెలుస్తోంది. సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే పలు కొత్త పథకాలను తీసుకొస్తారని భావించారు, కానీ పాత వాటికే నిధులు కేటాయించారు. దీంతో ఏపీ ప్రజలను ఆకట్టుకోలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. 2018 ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ బడ్జెట్లో ఇలాంటి తాయిలాలు ప్రకటించలేదు, కానీ ఎన్నికల ముందు రైతు బంధులు తీసుకొచ్చి ఈ పథకమే మరోసారి అధికారంలోకి రావడానికి మార్గం సుగమమైందని తెలుస్తుంది. ఇప్పుడు కూడా బడ్జెట్లో కాకుండా ఎన్నికల ముందు కేసీఆర్ ప్రజలను ఆకట్టుకునేలా కొత్త పథకాన్ని తీసుకొస్తారనే చర్చ జరుగుతుంది. ఇంతకీ ఆ పథకం ఏంటంటే, కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ ఓ సంచలన ప్రకటన చేశారు. త్వరలో రైతులు దేశం అబ్బురపరిచే సరికొత్త పథకాన్ని తీసుకొస్తారని, వారం రోజుల్లోనే రైతులు తీపి కబురు వింటారని అన్నారు. కానీ నెలలు దాటినా ఆ పథకం గురించి బయటపెట్టలేదు. అయితే దానిని అలాగే హోల్డ్లో ఉంచి ఇప్పుడు వచ్చే ఎన్నికల ముందు ప్రకటిస్తారని అంటున్నారు. బీఆర్ఎస్ తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టడానికి, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని అంటున్నారు. 2018 ఎన్నికల ముందు కేసీఆర్ రైతు బంధులు ప్రకటించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు క్రమం తప్పకుండా రైతుల ఖాతాలో పెట్టుబడులకు డబ్బులు అందిస్తున్నారు. దీంతో రైతు బంధు విషయంలో కేసీఆర్పై రైతులకు నమ్మకం ఏర్పడింది. అలాగే ఇప్పుడు రైతులకు పెన్షన్ కూడా అందించాలని చూస్తున్నారట. రైతు ప్రయోజనాలే ధ్యేయంగా తమ ప్రభుత్వం సాటి చెబుతుందని చెప్పడానికి ఈ పథకాన్ని తీసుకొస్తారని అంటున్నారు. ఆసరా పింఛన్ మాదిరిగానే రైతులకు కూడా నెల నెలా పింఛన్ ఇచ్చే విధంగా రూపకల్పన చేస్తారని అంటున్నారు. ఈ పథకం తెలంగాణలో హ్యాట్రిక్ సాధించడమే కాకుండా జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపుతుందని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ఏర్పాటు సందర్భంగా అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే ట్యాగ్ ఇచ్చారు. దీంతో రైతులు తాము కోసమే పనిచేస్తామని చాటి చెప్పనున్నారు. ఈ స్కీమ్తో తెలంగాణలో సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ఇదే నినాదంతో వచ్చే ఎన్నికల్లోకి వెళ్లనున్నారు. అయితే రైతు బంధు, రైతు బీమాలు సక్సెస్ అయినా కూడా రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాలు కూడా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదు. రైతులకు ఉచితంగా నీటి సరఫరా చేస్తే పెద్దగా భారం పడే అవకాశం లేదు. అయితే ఈ విషయాన్ని కేసీఆర్ పట్టించుకోలేదు. ఇప్పుడు రైతులకు పెన్షన్ ప్రకటించడం ద్వారా రైతుల ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. మరి ఈ పథకాన్ని కేసీఆర్ ఎలా బయటకు తెస్తారో చూడాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.